చెప్తా ఆయన సంగతి రేపు. యాదాద్రి మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా ప్రభుత్వంకి వెళ్ళి. అందులో బండాలు బయటపడతాయి ఆయన సబ్ కాంట్రాక్టర్ ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే. అది అలా 54,000 కోట్లు పెరిగింది, 9 రూపాయలు యూనిట్ పడుతుంది, మార్కెట్లో 1.5 రూపాయలు దొరుకుతుంది. ఇలా కమిషన్ల కోసం కట్టినది. దాన్ని ఇప్పుడు అపోజ్ అపోజ్ చేసి 2 యూనిట్లు ప్రారంభించడానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి ప్లాంట్ని దాని మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తున్నాం. అన్నిటికంటే చివరి చెప్పారు, కేఆర్ఎంపై సంబంధించి ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు విన్నారు కదా, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నారు. ఆయన సరైన జవాబు చెప్పిండు. ఇప్పటికే మళ్ళీ డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో రేపు అసెంబ్లీలో చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. మీ అగ్రిమెంట్ కరెక్టా కాదా మీరు ఎందుకు ఒప్పుకోరు? ఆ మొత్తం కేఆర్ఎం కృష్ణా ప్రాజెక్ట్ని మీరు కేంద్రానికి ఎందుకు అప్పచెప్పిండు? ఇదే ప్రూఫ్. క్షమాపణ చెప్పి నల్గొండకు వచ్చి నువ్వు ఏదైనా చెప్పుకోమో ఫస్ట్ క్షమాపణ చెప్పాలి, లేకుంటే జరిగే పరిణామాలకు మా ప్రభుత్వాన్ని కానీ మాది కానీ బాధ్యత కాదు. పూర్తిగా నువ్వు చేసిన నాశనం. చివరిగా చెప్తున్నా, నీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడీ మీద 7 కేసులు పెట్టి ఇలా జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపో మాపారం చేస్తుంటారు, జార్ఖండ్ సీఎంని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా, నేను కూడా జైలు పోతా, ఇన్ని కోట్లు తిన్నా నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం కృష్ణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే. అదే సాక్ష్యం కదా, బీజేపీ ఎంపీలే చెప్పింది కదా, రేపు 60 ఫోన్లు దొరికినాయి, రేపం బాబు కవిత అరెస్ట్ అవుతుందని రోజు బీజేపీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ కాలే? ఇదిగో ఇటువంటి అన్ని రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నాను. పోయినసారి పార్లమెంట్ మెంబర్గా చూశాను నేను, ఏ రైతు బిల్లు తెచ్చినా జిఎస్టీ తెచ్చినా ఏది తెచ్చినా దానికి సపోర్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీ, టీఎంసీ వాళ్ళు మేము బైకాట్ చేసేవాళ్ళం. అందుకనే ముఖ్యమంత్రి గారికి, మా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరిండి నేను ఒకటే, అసెంబ్లీలో చర్చిద్దామని. ఆ చర్చకు సిద్ధంగా అండి, మీ అసలు రంగు బయటపెట్టి. అందుకనే ఈ 3 జిల్లాలలో అడ్రస్ లేకుండా పోయిండు. మీకు ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదు, మీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకుందిగా టీఆర్ఎస్కి వెళ్ళి. అతను మీ బీఆర్ఎస్ పార్టీ లేదు, టీఆర్ఎస్ లేదు, మీ కారు ఎప్పుడు అంటాడు ఆయన? అది వేది షెడ్ పోలే, ఉట్టి సర్వీసింగ్ పోయిందంటున్నాడు. నేనంటే సర్వీసింగ్ కాదు, షెడ్ కాదురా బాబు, నీకు బొందల పార్టీ అయిపోయింది, బొందల రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ అంటే బొంద పెట్టుకున్నావు నువ్వు. ఎప్పుడైతే నల్గొండ జిల్లాని నాశనం చేసుకున్నావో నీ పార్టీనే బొందల పార్టీ. బా ఇంకా అడుగుతా చెప్పు. ఇక అసలు హరీష్ రావు అప్పటి వరకు ఉంటారా, జైల్లో ఉంటాడా బయట ఉంటాడా ఏం తెలుసు? సమావేశం డేట్ వచ్చే వాడు జైలే పోతే. ఇప్పుడు మేడిగడ్డ కూలిపోయింది, మేడిగడ్డ కట్టినప్పుడు ఎవడు ఇరిగేషన్ మినిస్టరు? మేడిగడ్డ మినిస్టర్ ఎవరు? ఆయనే కదా ఇరిగేషన్ మినిస్టరు. అప్పుడు గవర్నర్ ఉండే, అది కేసీఆర్ అంటే కాళేశ్వరం రావు అని పెట్టాలని పేరు పెట్టిపోయింది ఆయన. 15 గవర్నర్ ఉండి కాళేశ్వరం రావు, ఆయనకు కాలు దెబ్బతాకి మనొచ్చి చూసిపోయింది ఆయన నరసింహన్. వీళ్ళందరూ సాక్ష్యం కదా, ప్రపంచంలో వింత అంటే అందరూ వింత అనుకున్నారు. అని 3 సంవత్సరాలను అంత పెద్ద డ్యామ్ కూలిందంటే నిజంగానే వింత అని ఇప్పుడు తెలిసింది. ఎప్పుడైనా డ్యామ్ మనం పోయినాం, ఆ డ్యామ్ ఎప్పుడైతే కుంగిన డ్యామ్ మీద నడిచినాం 2 కిలోమీటర్లు, 5 రూపాయలు మునిస్తాం నడుస్తున్నది. ఆర్టీ నుంచి ఇక్కడికి వచ్చే లోడు మొత్తం కూలి కింద పడతామని మాకు భయమైంది. నిజంగా వింతనే కదా, 3 ఏళ్ళల్లో డ్యామ్ దిగిందంటే. వాడేమంటాడు, కొందరు ఆఫీసర్లు తెల్లారి పొంగిలే తెల్లారి మాకు డౌట్ వస్తుందని పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది విద్రోహ చర్యలా అనుమానం ఉందని. ఎవరికైనా బుద్ధి ఉన్న తరుడు విద్రోహ చర్య బాంబులు పెడితే పైకి లేస్తుంది కానీ కిందికి దిగుతా. కేసీఆర్ ఏమనుకున్నంటే 4 మాటలు వచ్చాయి. కేసీఆర్ బిడ్డ కొడుకు అల్లునికి ఏంటంటే పిట కథలు ఎప్పుడు తెలుసు, అతో అల్లుడు వస్తాడు అనుకుంటాడు, బిడ్డడు ఏది చెప్పినా నమ్ముతాడు అనుకున్నాడు. నేనే చూపించాను, నేనే ప్రపంచంలో వింత అంటే ఆ వింత కాస్త 3 ఏళ్ళకే కూలిపోయి నిజంగా వింత అనిపించుకున్నది. అందుకని నల్గొండకు వస్తే కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికల్ని ఎట్లా కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళా ఓట్లతోనే కొడతారు. 2 పార్లమెంట్ ఎలక్షన్ల
టీఆర్ఎస్ డిపార్ట్ వస్తే నా పేరు ఎంకిరెడ్డి కాదు. రెండు పార్లమెంట్ల వాళ్ళిద్దరూ భువనగిరి నల్గొండ మల్లన్న సాగర్ కొండపోత నిండుంటుంది. కింద భువనగిరి ఆలేరులా మూసి నీళ్ళు, బోరేస్తే మూసి వాసన, మంచినీళ్ళు లేవు. అంటే మా తెలంగాణ కాదా భువనగిరి ఆలేరు, ఆడ డిపార్ట్ రాదు. ఆడ అయిలే 50,000తో గెలిచాడన్నా 50,000కు 130 తక్కువ వచ్చినాయి. 5 ఏళ్ళ కింద చెప్పిన ఆ మాట నేను, అందుకనే చెప్తున్నా ఇవాళ. జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడింది కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. కేసీఆర్ త్వరలో వస్తుంది, పులి లేచిందాను, పులి లేదు పిల్లి లేదు, మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూటా మూలం చదువుకొని స్పెషల్ ఫ్లైట్ రెడీ పెట్టుకుని ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన? ఈ ప్రెస్ వాళ్ళు అడగాలి వాళ్ళని పోయి. ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఉంది, ఏది కవిత అప్పుడు లిక్కర్ కేసు అప్పుడు తిరిగింది కదా, బెజంపేట ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసినా ఎవరిదే ఫ్లైట్ అంటే కవిత సార్లు.